హైకోర్టు ఆదేశాల మేరకు మరియు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ సంవత్సరం గణేష నిమజ్జనం కార్యక్రమం ఏర్పాటు గురించి ఈరోజు హిందూపురం టౌన్లో నేను అడిషనల్ ఎస్పీ సిబి గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, అన్ని ఆఫీసర్స్తో కలిసి ఇక్కడ నిమజ్జనం సిటీలో ఇన్స్టాల్ చేసిన గణేష్ ఇంటర్నేషనల్ పరిశీలించడం జరిగింది. ప్రజలందరూ హైకోర్టు ఆదేశం పాటిస్తూ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టుకొని అలాగే కోవిడ్ నిబంధన పాటిస్తూ అక్కడ గుమిగూడి ఉండకుండా పూజా విధి విధానాలు పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వరకు దాదాపు 800 ఐడల్స్ ఓన్లీ ప్రైవేట్ ప్లేస్లో మాత్రమే పెట్టినట్టు మన దగ్గర అధికృతంగా ఆధారం ఉంది. 3వ రోజు ఎక్కువ నిమజ్జనం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా, 5వ రోజు తర్వాత ఇక్కడ హిందూపురం టౌన్లో అంతా 7వ రోజు ఎక్కువ నిమజ్జనం ఉంటాయి. కాబట్టి దానికి సరిపోయే విధంగా పోలీస్ బందోబస్తు మరియు రెవెన్యూ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ శాఖ నుంచి గజ ఈతగాళ్ళు, మెడికల్ ఫెసిలిటీస్, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఫెసిలిటీస్ ఏమేమి ఏర్పాటు చేయాలన్నీ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక రిలీజియస్ కార్యక్రమాలు కాబట్టి రిలీజియస్ సెంటిమెంట్స్ అంటే భావన ఎవరికి కూడా దెబ్బతున్నా కూడా కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ హైకోర్టు వచ్చిన ఆదేశాలు ఏమున్నాయి ఆదేశాలు కూడా అందరూ పాటించాలనే ఉద్దేశంతో కొన్ని యాక్షన్లు విధించాలనుకుంటుంది. సాయంత్రం లోకల్లా త్వరగా నిమజ్జనం కూడా పూర్తి చేసుకోండి. చిన్నపిల్లలు, మహిళలు కోవిడ్ నిబంధనలు ఉన్న కోవిడ్ కేసులో పెరుగుతున్న దృష్టిని పెట్టుకుని చిన్నపిల్లలు రాకుండా ఉండాలని మేము అందరికీ సార్. ముఖ్యంగా శోభాయాత్ర యథావిధిగా ఇది గతంలో జరిగినట్టుగానే జరుగుతుందా లేదంటే వాటిపైన ఏదైనా ఆంక్షలు విధించారా? సామూహిక నిమజ్జనం కార్యక్రమం ఎవరెవరు ఇంట్లో కానీ ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకున్నారో వాళ్ళు సింగల్గా వచ్చేసి ఇక్కడ నిమజ్జనం చేయాలి తప్ప సామూహిక ఇంతకుముందు మనం కోవిడ్ లేని సమయంలో సామూహిక నిమజ్జనం కార్యక్రమం కావాలంటే అట్లా ఉండదు. తర్వాత డీజే కానీ అలాంటిది కూడా అసలే పర్మిషన్ ఉండదు. ఇంట్లో పెట్టిన విగ్రహాలు అయితే మీ మున్సిపల్ కమిషనర్ కూడా సామూహికంగా విగ్రహం కలెక్ట్ చేసి ఒక ప్లాన్లో ఉన్నారు. సిటీ అంతా ఒక 2-3 బండిలు పంపిస్తారు. ఈ వరకు వచ్చి వాళ్ళు నిమజ్జనం చేయకపోతే మున్సిపల్ ఆఫీస్ నుంచి మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన బండిల విగ్రహం ఇచ్చినా కూడా మేమే తీసుకొచ్చి సామూహికంగా నిమజ్జనం చేయాలి. అంటే శోభాయాత్రకి ప్రత్యేకమైన రూట్ మ్యాప్ అంటూ ఏదైనా రూపొందించారా లేదంటే వారు నేరుగా మండపాల నుంచి నేరుగా కోనేరుకే వచ్చేయాల్సి ఉంటుంది? ఇది కాకుండా ఇంకా 2 ప్లేస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. పెద్ద విగ్రహాలు అయితే కోనేరు, చిన్న చిన్న విగ్రహం అయితే ఇంకా 2 ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా కోనేరులో నిమజ్జన కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. నిమజ్జనం నాటికంత పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యాన్ని కూడా పెంచేదానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టుగా ఇళ్లలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా వారందరూ ప్రత్యేకంగా ఇక్కడికి రాకుండా ఒక 3 వెహికల్స్ పెట్టేసి ఆ వెహికల్స్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా కలెక్ట్ చేసి వాటిని నిమజ్జనం చేయాలని కూడా ఎస్పీ గారు చెప్తున్నారు. ఆ విధంగా మేము కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి మున్సిపాలిటీ తరఫు నుంచి అన్ని రకాల ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ప్రమాదాలు జరగకుండా